రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి వివోయలు కూడా ఈ రోజు వెలుగు కార్యాలయం ఎదుట ఈ ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 6, 7, 8 తేదీల్లో ప్రతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాల్లోని వెలుగు వివోయలు ఈ ఆందోళన చేపడుతున్నారు. ఈ రోజు మొదటి రోజు మా పాడేరు మండలంలో మా ప్రథమ డిమాండ్ ఒక్కటే, కాల పరిమితి సరిక్లేరు. గత ప్రభుత్వం 2019లో నవంబర్ నెలలో ఇదే నెలన మాకు కాలమరపతి సరిక్లేరనే తీసుకొచ్చి మా పీక మీద కత్తిలా పెట్టేసి అలా ఉంచేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలపరిమితి సరిక్లేర గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. కానీ ఒక వారం కిందట మా సర్పు మినిస్టర్ అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు మళ్ళీ ఒక క్యాబినెట్ మీటింగ్ లోని కాలపరిమితి సరిక్లేర అనేది మళ్ళీ పునరుద్ధరణ చేయాలని మాట్లాడడం జరిగింది. ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని ఎంతో మంది 28,000 మంది వివోయలు ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నారు. మా కుటుంబాలంతా రోడ్డు మీద పడుతుంది. దయచేసి కాలపరిమితి సరుకులర్ అన్నది రద్దు చేసి మాకు కనీస భద్రత కల్పిస్తారని మీడియా ద్వారా తెలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా వెలుగు యానిమేటర్స్ జిల్లా అధ్యక్షురాలు బాను.